మానవాళిని దారిద్ర్యం నుండి బాధల నుండి విముక్తి కల్పించేందుకు మదర్ తెరీసా సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మదర్ తెరీసా జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఆల్ ఇండియా మదర్ తెరీసా సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు మదర్ తెరీసా అభిమానులు నివాళులర్పించి ఆమె జయంతిని పురస్కరించుకొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరీసా దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎంతో గొప్ప అని కొనియాడారు. మదర్ తెరీసా జయంతి ఉత్సవాలకు రానున్న రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అదేవిధంగా ఈరోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అలాగే ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని, మదర్ తెరీసా పేరిట మ్యూజియాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. పీడిత ప్రజలకు తీవ్ర నిరాశలో బాధలు ఉన్న వారికి మదర్ తెరీసా చేయితను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపేవారని తెలిపారు. మహేంద్ర హిల్స్లోకి ప్రభుత్వం తరపున నిర్మించనున్న క్రిస్టియన్ భవన్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణానికి నోచుకోలేదని, అందులోనే మదర్ తెరీసా మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు మంది పెద్ద ఆవిడ రావడం అంటే ఆమె నిజంగా గొప్ప దైవంగా భావించే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ అది కాదు అనుకోవాలి.